జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడలో పర్యటిస్తున్నారు. వైసీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన జనసేన నాయకులు కార్యకర్తల్ని జనసేనాని పరామర్శించనున్నారు. గాయపడిన కార్యకర్తలను పరామర్శించాక జిల్లా ముఖ్య నాయకులతో సమావేశమవుతారు. భావి కార్యాచరణపై చర్చిస్తారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉండటంతో పవన్ పర్యటన ఉత్కంఠను రేపుతోంది. దీనిపై మరింత సమాచారం ఏపీ బ్యూరో చీఫ్ దత్తు అందిస్తారు. మరికొద్దిసేపట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడలో పర్యటించున్నారు. ఏదైతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకి, దాని తర్వాత జన సైనికులు ఇంటి ముట్టడి కార్యక్రమాన్ని శాంతియుతంగా చేశారు. అప్పుడు జరిగినటువంటి విధ్వంసకాండలో దాదాపు పెద్ద ఎత్తున జనసేన కార్యకర్తలు వారంతా కూడా తీవ్ర గాయపడ్డారు. వారిని పరామర్శించడానికి తదుపరి కార్యాచరణ రూపొందించడానికి పవన్ కళ్యాణ్ రానున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం జనసేన రాష్ట్ర నాయకులు మన దగ్గర అందుబాటులో ఉన్నారు. మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ గారు, సార్ చెప్పండి, ప్రస్తుతం అయితే కనుక పవన్ కళ్యాణ్ని కాకినాడ కానీ లేకపోతే జిల్లాకి రాణిస్తారంటారా? ఎస్పీ గారు మాట్లాడారు, ఆయన సామరస్యంగా అంతా జరగడానికి వీలుగా కావలసినటువంటి చర్యలన్నీ తీసుకుంటా ఉన్నారు. అదేవిధంగా మేము కూడా చెప్పాం, ఇక్కడికి ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు వచ్చేది ఎవరైతే మొన్న జరిగిన సంఘటనలో ఆ దాడిలో గాయపడ్డారో వారిని పరామర్శించడానికే వారు వస్తున్నారు. వారికి ఒక భరోసా కల్పించడానికి, మీ వెనకాలనే ఉన్నా అని చెప్పడానికి వస్తున్నారు అనేటువంటి మాట మేము కూడా చెప్పి, ఆ ప్రకారమే ఇక్కడ మేము శాంతి ఉండే విధంగానే మేము కూడా ఉంటాం అనేటువంటి మాట చెప్పడం జరిగింది. అందువల్ల సజావుగానే జరుగుద్దనే నమ్మకం మాకుంది. పవన్ కళ్యాణ్ గారిని రావటం విషయంలో కానీ ఇతరత్ర అంశాల్లో కానీ పోలీస్ వారు సంపూర్ణంగా మాకు సహకరిస్తారనేటువంటి నమ్మకం అయితే మాకు స్పష్టంగా ఉంది. అంటే గతంలో రాజకీయాల్లో చూసుకుంటే కనుక ఆరోపణలు ప్రత్యారోపణలు ఉండేవి, కానీ ఈ విధ్వంసకాండలో ఈ పద్ధతి ఏంటన్నా? అదే ఇప్పుడు అదే మేము మాట్లాడుకుంటున్నామండి. ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ రాష్ట్రంలో ఆంగ్ల మాధ్యమమా లేకపోతే తెలుగు మాధ్యమం అనేది పక్కన పెట్టేసి ఈ ముఖ్యమంత్రి గారు బూతు మాధ్యమం అనేటువంటి దాన్ని కొత్తగా తీసుకొచ్చాడు. ఆయన తీసుకురావడం మాత్రమే కాకుండా దాన్ని ఆయన యొక్క మంత్రుల ద్వారా, ఆయన శాసనసభ్యుల ద్వారా క్షేత్రస్థాయికి వెళ్ళడానికి తీవ్రమైన కృషి చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే శాసనసభ్యులు అందరూ కూడా నోటుకొచ్చినట్టు మాట్లాడడం జరుగుతుంది. అందులోనే ఈ కాకినాడ కార్యక్రమం కూడా ఒక భాగం. పవన్ కళ్యాణ్ కాదు, ప్యాకేజీ కళ్యాణ్ టీడీపీతో పొత్తుంది. టీడీపీ ఎప్పుడైతే డౌన్ఫాల్ అయిపోతుందో అప్పుడు పవన్ కళ్యాణ్ దాన్ని రేజ్ చేయడానికి ఇలాంటి ఎత్తులు జిమ్మిక్కులు చేస్తుంటారని చెప్పి చంద్రశేఖర్ రెడ్డి గారు అన్నారు. ఇలాంటి పసలైన ఆరోపణలు చేయొద్దని పదే పదే చెప్తా ఉన్నాం. మీ దగ్గర నిజంగా ఏదైనా సాక్ష్యాలు ఉంటే బయట పెట్టండి. మీ దగ్గర అధికారం ఉంది కదా, ఇవాళ ప్రభుత్వంలో మీరు ఉన్నారు కదా, మీ చేతిలో అన్ని వ్యవస్థలు మీ చేతిలోనే ఉన్నాయి కదా, మీకు దమ్ము ఉంటే మీరు దాన్ని బయట పెట్టండి. ఇదిగో ఈ సాక్ష్యాల ద్వారా మేము మాట్లాడుతున్నాం చెప్పండి. గడిచిన 2-3 ఏళ్లగా సామాన్య జన సైనికుడు కూడా అడుగుతూ ఉన్నారు, ఎవరైనా సరే దమ్ముంటే వాటిని బయట పెట్టండి అని చెప్పి వాళ్ళు కూడా మేము కోరుతూ ఉన్నాం. ప్యాకేజీ తీసుకోవలసినటువంటి హీన స్థితిలో ఏనాడు కూడా పవన్ కళ్యాణ్ గారు లేరు. ఆయన ఒక యాడ్లో యాక్ట్ చేస్తే 100 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది ఆయనకి. అటువంటి యాడ్లనే తృణప్రాయంగా పక్కన పెట్టేసినటువంటి వ్యక్తి సినిమాల్లో నటిస్తే కోట్లాది రూపాయలు సంపాదించుకునేటువంటి అవకాశాన్ని పక్కన పెట్టేసి ప్రజల కోసం ప్రజల మధ్య తిరుగుతున్నటువంటి వ్యక్తిని పట్టుకుని మీరు ఇంక ఏ రకమైన ఆరోపణ చేయలేక, ఎందుకంటే మీరు పూర్తిగా అవినీతి కోపంలో కూరుకుపోయినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అటువంటి పార్టీకి ఏ రకంగా ఆరోపణ చేయాలో తెలియక ఏదో రకంగా ఇలా ప్యాకేజ్ స్టార్ అనేటువంటి ఒక మాట నేస్తే పోద్ది కదా, వాళ్లే కడుక్కుంటారు, గుడ్డగాల్చి మొహం మీద పడేస్తే వాళ్లే తుడుచుకుంటారు అనేటువంటి ఆలోచనతో చెప్పే మాటలు తప్పితే, వారికి నిజంగా దమ్ము ధైర్యం ఉంటే, వారి దగ్గర అధికారం కూడా ఉంది కాబట్టి, ఇవాళ అధికారంతో ఉన్నాయి కదా మీరు విర్రవీగుతూ అన్ని రకాలైనటువంటి దుష్ట కార్యక్రమాలు చేస్తున్నారు, ఆ రకంగానే ఇవాళ చేయండి. మీరు సాక్ష్యాలంటే బయట పెట్టండి, తేల్చండి, ఇదిగో ఈ ప్యాకేజ్ తీసుకున్నాడు అని చెప్పండి. తప్పనిసరిగా మేమందరం కూడా దాన్ని మీరు ఏం చెప్పారో దాన్ని ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. సార్ చెప్పండి, పెన్షనర్స్ ప్యారడైజ్గా ఉండే కాకినాడలో ఏదో రౌడీ మీకులు ప్రవేశిస్తున్న జనసేన ముసుగులో కాకినాడకు సంబంధించిన వ్యక్తులు కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి దాడి చేశారని చెప్పి చంద్రశేఖర్ రెడ్డి గారు ఆరోపించారు. ఇప్పుడు ఇది కాకినాడ ప్రాంతానికి సంబంధించిన ఇష్యూ కాదండి. నాయకులు, పెద్దలు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మీద ఒక బూతు పురాణం మాట్లాడితే రాష్ట్రమే కాదు, జిల్లాయే కాదు, అన్ని చోట్ల నుంచి పూర్తిగా జిల్లా నుంచి అన్ని చోట్ల నుంచి కూడా ఒక నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ నిరసన కార్యక్రమం మీద రాళ్ళు, కర్రలు, కత్తులు పట్టుకుని దాడి చేసి మహిళలను కూడా చూడకుండా కొట్టి వారికి పూర్తి సహకారం, అంటే ఈ విషయంలో సహకారాన్ని కూడా అనక్కర్లేదు. నేనైతే ఏం భావిస్తానంటే పోలీసు ఇద్దరు కలిసి చేశారన్నది నా ఆరోపణ. ఖచ్చితంగా దీనికి ఆధారాలు ముందు ముందు దొరుకుతాయి. చేసినటువంటి సంఘటనే పెన్షనర్స్ ప్యారడైజ్ అన్నది మేము మాట్లాడిన మాట, ఎందుకంటే ఇది ఏంటో, ఈ ఊరు ఏంటో, ఈ ఊరి చరిత్ర ఏంటో మాకు తెలుసు. మేము చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి ఎక్కడ రిటైర్ అయినా సరే వచ్చి ఇక్కడ ఉండడానికి చాలా ఇష్టపడతారు, ఎందుకంటే ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం, ఒక పల్లె పట్టణ వాతావరణం ఉన్నటువంటి కాకినాడ ఇది. దానికి వచ్చేటటువంటి వ్యక్తిని ఈ సంస్కృతి, ఇప్పుడు ఈయన ఎమ్మెల్యే అయినప్పుడు లాస్ట్ టైం స్టార్ట్ చేయబోయాడు, స్టార్ట్ చేయకపోతే చాలా గట్టిగా తిప్పికొట్టడం జరిగింది.
మళ్ళా కొత్తగా ఎమ్మెల్యే అయ్యాడు. ఈవేళ ధనం ఉంది, దర్పం ఉంది, ప్రభుత్వం ఉంది, ముఖ్యమంత్రి ఇతను ఏం చెప్తే చేస్తూ ఉన్నాడు. అటువంటిప్పుడు అటువంటి కాకినాడ అభివృద్ధి చేయడానికి అట్లా వాడుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అతన్ని పదే పదే అదే కోరుతా ఉన్నాను. నువ్వు లాస్ట్ టైం అవకాశం వచ్చింది, నువ్వు చేయలేకపోయావు. ఈసారి మళ్ళీ అవకాశం వచ్చింది, కాకినాడని మరింత అభివృద్ధి చేయి. అంతేగాని నీ గుండాలను తీసుకొచ్చి, రౌడీ షీటర్లను తీసుకొచ్చి, ఇంటి దగ్గర పెట్టి, ఇంటి పోనీ నీ ఇంటికి వచ్చారా ఎవరన్నా, నీ ఇంటికి ఎవరు రాలేదా, శాంతియుతంగా చేసుకుంటున్నటువంటి నిరసన మీద వచ్చి రాళ్ళు రప్పలతో కొట్టి తిరిగి మా మీద పెన్షన్స్ ప్యారడైజ్ని మేము పాటు చేస్తామని చెప్పి ఆరోపణ చేస్తూ ఉన్నాం. ఇది ఈస్ట్ గోదావరిలో ప్రతి ప్రజలకి తెలుసు. ఈది ఈదికి వేళ చీకొడతా ఉన్నా, నీకు దమ్ముంటే దమ్ముంటే నువ్వు నేను నుంచున్నావు రా, నువ్వు రిజైన్ చేసి రా. ఇవాళ తెలిసిపోద్ది నీకేముందో, ప్రజలు నాకేముందో తెలిసిపోద్ది. అంతేగాదు నేరత ముత్తశాస్త్రి గారు నుంచి ఉంటారు, ఆయనతో నుంచోమనండి, ఆయనతో నుంచి నగమనండి. అంతేగాని ఆవేళ ఏదో 151 సీట్లు వచ్చిన ప్రపంచంలో నువ్వు నగ్గేసి కాకినాడకి ఏమైనా చేయడానికి అవకాశం ఉంటే చెయ్యి. అంతే తప్ప ఇటువంటి కార్యక్రమాలు మరొకసారి చేస్తే మేము దాడికి వెళ్ళామా, దాడికి వెళ్తే చేతగాని వెళ్ళమా, చేతులు ఊపుకుంటూ వెళ్తామా దాడికి వెళ్తే? దాడికి వెళ్తే మాకు ఎలా వెళ్ళాలో మాకు తెలియదా? మేము శాంతియుతంగా మేము వెళ్తా ఉన్న పరిస్థితిని మీరు పోలీసు కలిసి చేశారని చెప్పిన ఒక్కసారి ఆ సంఘటన రిపీట్ అయితే పరిణామాలు ఎలా ఉంటాయో చూసుకుందాం. చెప్పండి, వ్యక్తిగతంగా కూడా ఆరోపణలు చేశారండి మీ మీద. ఏం చేశారు? నేను నానాజీ పోటీ చేసినప్పుడు కేవలం 2500 ఓట్లే వచ్చాయి. నా ప్రజలు నానాజీని ఎంత వరకు ఆదరించారో ఎప్పుడో తెలుసు. నాకు 30,000 పైన పైచిలకు ఓట్లు వచ్చాయి. నేను 3 సార్లు పోటీ చేశాను, 2 సార్లు గెలిచాను. నానాజీ 2 సార్లు పోటీ చేశారు, ఓడిపోయారు. సార్ నేను చెప్తాను, ఖచ్చితంగా నేను పోటీ చేశాను. ఆ రోజుల్లో పరిస్థితుల్లో నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ఆవేళ విభజన చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో పోటీ చేయాలని కొంతమంది పెద్దలు సూచించిన మేరకు తప్పని పరిస్థితిలో నేను పోటీ చేశాను. నాకు 2000 వచ్చేవి కాదు, 4000 చిల్లరంతా వచ్చినాయి. సరే, 2 ఓట్లు వచ్చినా సరే ఆ ఓట్లు పక్కన పెట్టండి. అది ఆవేళ పోటీ చేసి దమ్ము నాకుంది కాబట్టి నేను పోటీ చేశాను. ఈవేళ ఆవేళ నేను పోటీ చేశాను, మొన్న పోటీ చేశాను. పవన్ కళ్యాణ్ గారు దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారు మంచి పేరుంది. ఖచ్చితంగా ఆయన ఒక పరిస్థితి నగ్గవలసిన పరిస్థితి. ఆ రోజు మీరు చేసిన ఈవీఎంలు అయితే అవ్వచ్చు, మీ పేపర్లో కొంతమంది మీరు చేసిన దుష్ప్రచారం అయితే అవ్వచ్చు, ఈ తెలుగుదేశం మేము కలిసిపోయని చెప్పి చేసిన మీరు ఒక దుష్ప్రచారం అయితే అవ్వచ్చు. ఇటువంటి కారణాల వల్ల మేము ఓడిపోవడం జరిగింది. కానీ ఓడిపోతే మేము ముంచు కూర్చోలేదు. ఓడిపోయిన మరుసటి రోజు నుంచి కూడా ప్రజా సమస్య మీద మేము పోరాడుతూ ఉన్నాం. ఎవరన్నా ఓడిపోతే ఇంటికి వెళ్ళిపోయి పడుకుంటారు. మేము మా నాయకుడు కానీ మేము కానీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ప్రతి ప్రజా సమస్య మీద మేము పోరాడుతూనే ఉన్నాం. మేము రాజకీయాల్లో ఉన్నామంటే ప్రజలకు మంచి చేయడానికి, కేవలం ఒక అధికారం కోసం. నీకు కూడా ఇప్పుడు అదే చెప్తా ఉన్నాను, భగవంతుడు దయ తెలిచాడు, నీకు అధికారం ఇచ్చాడు, మంచి చేయి. కాకినాడ సుందరంగా తయారు చేయొచ్చు. నువ్వు తేనే ఉన్నాయి స్మార్ట్ సిటీ, ఆ తెచ్చిన స్మార్ట్ సిటీలకి నువ్వు ఈవేళ పీసీలు పెట్టుకుని అవి పెట్టుకుని ఇవి పెట్టుకుని నెల 15 రోజులు ఊరిలో వర్క్లు ఆపించేసుకుని సెటిల్మెంట్ చేసుకుని తర్వాత నువ్వు వర్క్లు మొదలుపెట్టి ఈ లోపల ఆ గ్రాండ్లు చచ్చిపోయే పరిస్థితి తేకుండా దృష్టి దాని మీద పెట్టండి. ఇతరాత్ర అంశాలు ఏమన్నా ఉంటే దేనికైనా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేస్తాను. సార్ చెప్పండి, పవన్ కళ్యాణ్ పర్యటన ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు మొన్న జరిగిన సంఘటన నేపథ్యంలో సజావుగా జరుగుతుందంటారా? ఎట్టి పరిస్థితుల్లో జన సైనికులు చాలా శాంతియుతంగా ఉండారండి. పవన్ కళ్యాణ్ గారిని శాంతియుతంగానే స్వాగతిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు అనరాని మా పదాలు కూడా కాకినాడ సిటీ ఎమ్మెల్యే ఈరోజు చెప్పి శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న జన సైనికుల మీద కడప నుంచి గుండాలు వచ్చారనేది కూడా ఒక ఇది ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 13 జిల్లాల్లో కూడా కడప జిల్లా సంస్కృతి ఎక్కడైతే ఫ్యాక్షనిజం ఉందో ఆ సంస్కృతి మొత్తాన్ని కూడా 13 జిల్లాలకి వ్యాపించి చెందాలని చెప్పేసి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు ఆశిస్తున్నారేమో. అందుకే ప్రశాంతంగా ఉండే గోదావరి జిల్లా కూడా ఈరోజు కలుషితం అయిపోతుందని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఈరోజు బాధపడుతున్నారు. జగన్ రెడ్డి గారు సిగ్గుతో తలదించుకోవాలి. ఎందుకంటే వాళ్ళ ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు జన సైనికులందరికీ కూడా ఎప్పుడు అండగా ఉంటారు. ఈ ఇక్కడికి వచ్చి ఈరోజు ఎవరైతే దాడిలో గాయపడ్డారో వాళ్ళందరినీ పరామర్శించి వాళ్ళందరికీ భరోసా ఇచ్చి ఇక్కడి నుంచి వెళ్తారు. సార్ వీరేష్ గారు చెప్పండి, ఫైనల్గా చెప్పండి, యాత్ర ఎక్కడి నుంచి అక్కడ దాకా కొనసాగిపోతుంది? యాత్ర లేదు సార్, డైరెక్ట్గా ఇక్కడికి వస్తారు. ముత్త శశిధర్ గారు ఇక్కడ ముత్త క్లబ్కి వస్తారు. వచ్చి ఇక్కడ ఎవరైతే మన గాయపడ్డారో మహిళలు, అలాగే కొంతమంది మామూలుగా అక్కడ వెళ్తున్న సంగీత భవన్ తెలివచ్చిన అమ్మాయికులు కూడా చాలామంది గాయపడ్డారు. వాళ్ళందరికీ కూడా సార్ వాళ్ళతో మాట్లాడి భరోసా ఇచ్చి ఇక్కడి నుంచి వెళ్ళడం జరుగుతుంది. మొత్తానికి అయితే కనుక ఇది పరిస్థితి. పవన్ కళ్యాణ్ మరికొద్దిసేపట్లోనే కాకినాడకి చేరుకుంటారు. పవన్ కళ్యాణ్ అడ్డుకునే అవకాశం లేదు. ఇప్పటికే పోలీసులతో మాట్లాడడం జరిగింది. మీ ఏదైతే జనసేన పార్టీ తరఫున
సజావుగా ఎటు శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలిగించకుండా పవన్ కళ్యాణ్ పర్యటన ఉండబోతుందని చెప్పి మేము భరోసా ఇచ్చామని చెప్పి మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ గారు కావచ్చు లేకపోతే పంతనాజీ గారు పోలీసులతో మాట్లాడడం జరిగింది. మరి కొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ చేరుకుని ఇక్కడి నుంచి దాని తర్వాత జనసైనికులను పరామర్శించున్నారు. ప్రస్తుతం కాకినాడ ఉన్న పరిస్థితి అయితే కనుక ఇది కెమెరా పర్సన్ సొమంతో దత్తు బరటుడే.